మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ అమ్మ పదాలకై వగచి ఆరడి జందుటలోనే నాదు చిత్తమ్మది శాంతి బందునిక తన్మయమైన మదీయ దేహమందు అమయతోచు గుండియలయందున రక్త కణంబులందునన్ అమయతోచు. సొమ్ములు నాకు అమ్మ పదశూనములే అటగోటి నీటి తత్వం అది నాదు పల్కులను ధారలు ధారలుగా పొంగెడిన్. పరిస్థితులు ఎంతటి ధైర్యవంతులైనా బానిసలను చేస్తాయనే పరమసత్యాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 842 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రంగం మారింది, కన్న రాయబారం అయిపోయింది. ఒకసారి కన్న రాయబారం వల్ల ఎవరికి ఏ ప్రయోజనాలు కలిగాయో ఆలోచించండి. అది విఫలమైన రాయబారం, కానీ అందులో కొందరు ప్రయోజనాలు నెరవేరి. కుంతికి నలుగురు పిల్లలు కర్ణుడి చేతిలో చావరు అనే అభయం దక్కింది. అది తెలియకుండా పాండవులకు జరిగిన మేలు. ఎందుకంటే భారత యుద్ధంలో నెగ్గడం ఓడిపోవడం అనేది కౌరవుల విషయంలో అయితే దుర్యోధనుడే దిక్కు. దుర్యోధనుడు నెగ్గితేనే నెగ్గినట్టు, వాడు చనిపోతేనే యుద్ధం ఆగుతుంది. ఇక భీష్మ ద్రోణుడు కర్ణుడు సహా ఎవరు చనిపోయినా ఆగదు, ఆగలేదు కూడా. కానీ పాండవుల విషయంలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే 5 రణదమ్ముల్లో ఎవరు చనిపోయినా వాళ్ళు ఓడిపోయినట్టే భావిస్తారు, వాళ్ళు ఇంకా యుద్ధం చెయ్యరు. అది యుద్ధానికి సిద్ధపడినప్పుడు ఒక రకంగా కృష్ణ పరమాత్మ కుంతికి ఇచ్చిన భయం అది. నీ 5 చనిపోకుండా నేను చూస్తాను. ఇంకా కొంచెం కొన్ని పురాణాల్లో కొన్ని ప్రచారాల్లో ఈ 5 ఎవరు చనిపోయినా నా శరీరం మీద పెట్టుకుని దహనం చేస్తాను అన్నట్టు. అది సరే నాటకీయంగా చెప్పిన మాట, అంత మాట మూల భారతంలో లేదు. అందుకని నాటకీయంగా అది తప్పులేదు, ఉన్న మాటే కాబట్టి కొంచెం గట్టిగా అన్నాడు దానికి. బస్త భావోద్వేగం అంటారు. అటువంటి భావోద్వేగాలు పరమాత్మకు ఉండవు, కానీ మనం ఏదో అంటిస్తూ ఉంటాం కాస్త. కానీ ఏం పర్వాలేదు. అందుకని ఆ 5 నిజానికి కర్ణుడు వదిలేశాడు, కానీ మరి ఎవరైనా చంపుంటే ఆగిపోయేది యుద్ధం. ఆ రకంగా ఈ ఘట్టం జయాపజయాల నిర్ణయాన్ని చేసింది. దాన్ని కాదనడానికి లేదు. కానీ ఏదైనా ధర్మం నిర్ణయించేప్పుడు ఎతో ధర్మస్తత్వ చేయా కాబట్టి వాళ్ళే నెగ్గారు. ఎందుకు వదిలేసినా వదిలేయడం, ఆ మాటకు వస్తే వరాలు ఇచ్చి వదిలేయడం పాండవుల దగ్గర ఉంది. వాళ్ళు కొంతమందిని అలాగే వదిలేశారు. ఎందుకంటే వాళ్ళకు కొంత జాలి సానుభూతి ఉన్నాయి రకరకాలుగా. ఇదివరకు ఇప్పటికే వదిలేశారు యుద్ధం కాకుండా ఎన్నోసారి. లేకపోతే దుర్యోధనుడు ఘోషయాత్రనాడు రక్షించకుండా ఉంటే అయిపోయి వెయ్యక్కర్లేదు. ఇవన్నీ మనకి యుద్ధాల్లో జరిగినవన్నీ కరుణిచ్చిన అభయాలు. ఏదో ఈ వరాలు పట్టుకుని పాండవులు ఏదో బలహీనులే కూడా జయించారని మాట్లాడద్దు విర్రి విమర్శలు. పాండవుల బలం ఘోషయాత్ర నాడు బయటపడింది. ఆ రోజు దుర్యోధనుడిని గంధర్వుడు చేతిలో వదిలేసుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చరి. పోని రక్షించిన వాడు తీసుకొచ్చి దెబ్బ చేస్తే పోలా, ఆలోచన లేదు కాబట్టే. మరి వీళ్ళందరికంటే దయామయుడు కర్ణుడు, వీళ్ళందరికంటే దానమయుడు ధర్మమయుడు ధర్మరాజు. కర్ణుడి కంటే కూడా దుర్యోధనుడి కంటే కూడా అది. వీళ్ళేవో వరాలు ఇచ్చినా త్యాగాలు ఇచ్చినా వీళ్ళు ఏదో గొప్పవాళ్ళని మనం అనుకోకల. ఆయా పరిస్థితులను బట్టే కొంచెం కొంచెం తమ తమ ధర్మగుణాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అంతేకాని వీరెవరూ ధర్మరాజు ముందు సరిపోరు. భారతంలో గొప్పగా చెప్పుకునే నాయకుడు అంటే ధర్మరాజే, గొప్పగా చెప్పుకునే వీరుడు అంటే అర్జునుడే, తిరుగులేదు ఇంక. సరే జగన్నాటక సూత్రధారి కీలక పాత్రధారి ఆయన్నేమంటాం అంతే. అంటే ధర్మరాజు యొక్క దయాగుణమే మొదటి నుంచి వీళ్ళని కాపాడు, లేకపోతే వీళ్ళందరూ ఎప్పుడో వెళ్ళిపోవచ్చు అనమాట. అంతేందుకు ఉత్తర గోగ్రహణంలో మాత్రం కరుడు పారిపోయాడు. మరి పారిపోకుండా నిలబడుంటే ఆవిడ తెలిసిపోయాడు దెబ్బ. అలా అర్జునుడు దారి తెలిసిన ఉన్నాయి. అంచేతను ఇవన్నీ పరిస్థితులు అలా చేసాయి. పరిస్థితులు మనుషులు బానిసలు అనేది అందుకోసం. అందుకని మళ్ళీ ఏదో ఇక దీనివల్లే మొత్తం అంతా అయిందని కూడా అనుకోవద్దు. అలా ఉంటాయి, అవి కూడా కొన్ని కారణాలు. కుంతికి ఈ ప్రయోజనం కలిగితే పరోక్షంగా పాండవులకు ప్రయోజనం కలిగితే కర్ణుడికి ఏమిటి ప్రయోజనం? తన హృదయంలో ఉన్న బాధని కృష్ణ పరమాత్మ దగ్గర చెప్పుకోలేకపోయినా కుంతి దగ్గర స్పష్టంగా చెప్పుకోడు. చేసింది తప్ప కదా అని అడిగాడు. ఆవిడ ఒప్పేసుకుంది అనుకోండి, ఇంకా రెండో వాదన ఏం లేదు. ఆవిడ లాయర్ని పెట్టుకోలేదు, చెప్పి ఒప్పేసుకున్న తర్వాత ఇంకేముంది, నేర అంగీకార పత్రం అప్రూవర్గా మారిపోయింది ఆవిడ. ఇంక గొడవ ఏముంది అందులో. కానీ ఒక్కసారి హృదయాన్ని క్షాళన చేసుకుందుకు కర్ణుడికి ఒక అవకాశం దొరికింది.
రెండోది సేవాధర్మంతో పాటుగా పుత్రుడుగాను మానవతామూర్తిగాను స్వీయ ధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ స్వీయ ధర్మం నెరవేర్చుకునే అవకాశం అయ్యో నేను తెలుసుండి ఇక్కడ కర్ణుడ పాత్రలో మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరికి ఇటువంటి పగవారికి కూడా ఎటువంటి దుఃఖం రావద్దు నిజంగా కర్ణుడు అవుదలనే భారత సంహిత నిలిచి చాటుపోనాను కర్ణుడు మూలం భారతానికి ఎందుకంటే ఇంత క్షోభ మనస్సులో పెట్టుకుని యుద్ధం చేశాడు ఆయన ఇవి ఏమీ తెలియకుండా పాండవుడు కర్ణుడితో యుద్ధం చేయడం వేరు ప్రతి బాణము భీముడి మీద ధర్మరాజు మీద వేస్తుంటే వీణ్ణా తమ్ముడు అనుకుంటూ వేయడం వేరు కదండి తెలియకుండా ప్రాణం పోవడం వేరు అంతేగాని ఏ క్యాన్సర్ వచ్చి 6 నెలలయ్యా ఇంకా అంతకంటే ఉండదు అన్నాం మళ్ళీ నెల కాగానే ఇంకా 5 నెలలు ఏదో కౌంట్ డౌన్లో చెబుతుంటే చికాక్గా ఉండదు హృదయం అంతా క్షోభ మరి కర్ణుడు పరిస్థితి అదే అంత క్షోభ తట్టుకుని ఆయన యుద్ధం చేశారంటే అది గొప్ప విషయం ఇది మానసికంగా ఆనాటి మానసిక స్థైర్యానికి కర్ణుడు ప్రతీక అంటే కర్ణుడికి కొంత మానసిక క్షోభను తగ్గించుకుందుకు ఒక అవకాశం ఇచ్చింది పోన్లే నేను నా తమ్ముడికి వరం ఇచ్చాను నా తల్లికి వరం ఇచ్చాను వాళ్ళకి నేను న్యాయం చేశాను దుర్యోధనుడి పేరు మీద మొత్తం అన్యాయం చేశాను అనకుండా పాండవులను చంపకుండా వదిలేస్తాను కర్ణుడు అర్జునుడు అంటే తప్పదు కొంత దానికి మానసిక ప్రశాంతి కొంత నేను కూడా కొంత ధర్మంగా న్యాయంగా వ్యవహరించాను పూర్తిగా స్నేహ ధర్మం పేరు మీద అయిన వాళ్ళకి అన్యాయం చేయలేదు అని ఒక ప్రశాంతి ఏ ప్రయోజనము లేనివాడు కృష్ణుడు మీరు గమనించాడు భగవంతుడు ఏ ప్రయోజనము కోరి చేయలేదు ఈ 2 రాయబారాల వల్ల ఆయన కలిగింది ఏమి లేదు బంధాలు కట్టేయడమును తాళ్ళేటి కట్టేయడమును అనవసరంగా కొంత పీటీ ఇంజక్షన్ చేసుకునే పరిస్థితి రావడమును అక్కడ విశ్వరూపం చూపించాల్సి రావడం ఆ విశ్వరూపం వాళ్ళకు ఉపయోగం ఆయనకి ఉంది ఆయన ఎప్పుడు విశ్వరూపంలోనే ఉంటాడు ఆయన చూపించగలదు ఆయన తెలియని విషయం కాదు పరమాత్మ కలిగిన ప్రయోజనం దీన్ని నిష్కామ కర్మ అంటారు అటు కర్ణ రాయబారం కృష్ణ రాయబారం కూడా పరమాత్మ భగవద్గీతలో చెప్పిన 3వ అధ్యాయానికి ప్రతీకలుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోగు మా తే సంగోస్త్వకర్మణి కర్మయందే నీకు బాధ్యత అధికారం అంటే ఇక్కడ బాధ్యత అర్థం ఫలితం గురించి ఆలోచించవచ్చు పరమాత్మ ఆలోచించలేదు పని చేశాడు 2 చోట్ల చేశాడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన కర్మ ఆయనకి ఏం లేదు వెళ్ళాడు కుంతికి ఇచ్చిన వరం కూడా కృష్ణుడికి ఇవ్వలేదు ఆయన అది ఏం అడగలేదు అసలు ఆ విషయాలు నీకు ఇవ్వడం నీకు ఇచ్చాడా నీ కుంతుడే అనలేదు పోలేదు అక్క అత్త ఇదేనా సమకూరింది అన్నాడు సంతోషించాడు అలాగే మనం కూడా జీవితంలో నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తే పరమాత్మలాగా నిశ్చింతగా చెమట పట్టకుండా సుఖంగా ఉంటాం శనగలు తినడం చేతులు కొడుకోవడం అంతే మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం దానివల్ల జరిగేది జరుగుతుంది ఇది లేకపోతే నేను బతకలేననే పరిస్థితి ఉండదు ఇది ఇలాగే జరగాలనే పట్టుదల కూడా వద్దు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ధర్మరాజుని కలిసి అయ్యా నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు అలా చేసుకోరు అయినా చెబుతున్నాడు చెప్పాలి ఆయబెరిగే ఉన్నవాడు చెప్పాలి ఎంతకుని పోకుండా కెనుక వహించియు జంకించియు భంగించియు తృణీకరించియు ధిక్కరించియు చూచితి ఇక్కడ చూడండి తిక్కన గారు వచనంలో కృష్ణుని యొక్క ప్రయత్నంలో ఉండే చిత్తశుద్ధిని చెబుతున్నాడు ఎంతకుని పోకుండా కెనుకను తెచ్చుకొని జంకించియు భంగించియు ధిక్కరించియు తృణీకరించియు చూచిది కార్యంబు భగ్నం బగుట కొల్లక వెండియు శాంతవచనంబులు పలికితి కార్యంబు భగ్నం బగుట కొల్లక వెండియు శాంతవచనంబులు పలికితి అతన్ని అసక్త దుర్జనత శయ్యం చూచిన అమానుషంబులకు వెడమాయనం బన్ని పెక్కుపోగలను పోయింది అతన్ని అసక్త దుర్జనత శయ్యం చూచిన అమానుషంబులకు కొన్ని వెడమాయనని బన్ని పెక్కుపోకలను పోయింది ఎల్లభంగుల సంధియ కావలయునని పొరలంగలయంతయున్ పొరలితి ఎల్లభంగుల సంధియ కావలయునని పొరలంగలయంతయున్ పొరలితి ఇది పరమాత్మ చిత్తశుద్ధికి ఈ 4 వాక్యాలు 4 వేదాలు లాంటివి ఆ ప్రయత్నం అంత చిత్తశుద్ధిగా చేయాలి మనం మళ్ళీ నిష్కామమే మాకేం అక్కర్లేదు ఏం జరుగుతుందో మనకు అనవసరం కానీ ప్రయత్నం బాగా చేయాలి ఇప్పుడు అర్థమైంది కదా ప్రయత్నానికి దైవానుగ్రహానికి ఉండే సంబంధం మళ్ళీ అడగద్ది మళ్ళీ అనుకోద్ది ఇంక మనస్సులో అది రావాలి గట్టి పట్టుదల పడుతున్నామంటే నీకు అది నిష్కామకర్మ కాదు కామ్యకర్మ వద్దు పట్టుదల వద్దు అలాగనే వస్తే ఏం రాకపోతే ఏమని అశ్రద్ధగా చేయొద్దు ఈ ఒక్క దృష్టి కార్మికులలో కర్షకులలో ఉద్యోగులలో ప్రైవేటు ప్రభుత్వ వ్యవస్థలు అన్నిటిలో ఉంటే దేశం బాగుపడడానికి ఇంకేమైనా కావాలా అంచేది భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం లేదు భారతాన్ని మించిన గ్రంథం లేదు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎంతకుని పోకుండా కినుకను తెచ్చుకొని గమనించండి కోపం తెచ్చుకుని అట్ట మనం కూడా అంతే కోపం రాకూడదు తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క బాధ్యత మనకు అప్పగించినప్పుడు కాస్త 4 మాటలు అనకపోతే ఆ బాధ్యత కాదు మరి మనం ధిక్కరం చేస్తూ ఉంటే ఎక్కడ సరేనండి మీ దయా అని కూర్చుంటామా వాయించేవాడికి వాయించాలి వాడితో గొడవ వస్తుంది రాని కానీ వేదిక దిగగానే
లేదా ఇంట్లోంచి బయటికి వెళ్ళగాని, లేదా ఆఫీసులోంచి బయటికి రాగాని, లేదా బజార్లోంచి ఇంటికి రాగా, ఆ విషయం మర్చిపోవాలి. ఈ ఇంట్లో కూర్చుని వేష అగట్టి వద్దు ఇంకా చాలు. ఒకవేళ పోనీ భార్యతోనో భర్తతోనో చెబితే చెప్పు, సొంత మనుషులు కాబట్టి ఇక ఆపేయాలి. ఇక రాత్రి కూడా పడుతుంది, వాడు ఏమైనా చేస్తాడేమో, వీళ్ళందరికంటే ముందు యమధర్మరాజు చేస్తాడు, వాడికంటే ముందు వీడేం చేయలేడు. వదిలే ఆ విషయం, నీ మనస్సులో ఉండకూడదు నిష్కామకరం అంటే అది. ఇంక వదిలే ఆ విషయాన్ని, వదిలేయి. కోపమో తాపమో అయిపోయింది, అక్కడ చేసి చేసి వదిలే, అక్కడతో వదిలేయి. ఇదే కెనుకొని తెచ్చుకొని, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చేయక హర్షామర్ష భయోద్వేగే ముక్తో యస్సచ మే ప్రియః. ఎవరి వల్ల లోకం భయాన్ని పొందదో, ఎవడు లోకం వల్ల కూడా భయపడడో, హర్షానికి ఆనందానికి, అమర్షం కోపానికి, భయానికి, ఉద్వేగం భావోద్వేగానికి ఎవడు అతీతంగా ఉంటాడో వాడు నాకు చాలా ఇష్టుడైన భక్తుడు అన్నాడు. మనం అలా ఉండే ప్రయత్నం చేయాలి. అదే భగవద్గీత సారాంశం. పుస్తకాలు చదువుతాం, ఉత్సవాలు చేస్తాం, బహుమతులు ఇస్తాం, ఈ సారాంశం అర్థం చేసుకుని ఆచరించేవాళ్ళు. భగవద్గీతకు మరింత ప్రచారం కల్పించాలని, ప్రచారం అక్కర్లేదు, ఆచరించడం కావాలి. కృష్ణుడు కోరుకునేది ప్రచారం కాదు. ప్రచారం కోరుకుంటే ఆయన ఉభయ సైన్యాలని రమ్మని మీటింగ్ పెట్టి ఏసీ ఆడిటోరియం హాల్ తీసుకుని చెప్పేవాడు. ఒక్కడికి చెప్పాడు, గుర్రాలు తప్పితే ఎవరు లేరు అక్కడ. కానీ ఈవేళ ప్రపంచం అంతా వ్యాపించింది గ్రంథం. భగవద్గీతను విన్నది ఒక్కడే, జగమంతో ఈ వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభన్. భగవద్గీతను జగమందు విన్నది ఒక్కడే, జగమంతో ఈ వ్యాప్తి చెందే జ్ఞాన ప్రతిభన్. అంటే మనం ప్రచారం కోరుకోవద్దు, మన ధర్మం మనం చేద్దాం. వస్తే వచ్చే ప్రచారం ఎలాగో వస్తుంది, రాలేదే భగవద్గీతకి. ఇదే మనం కెనుక తెచ్చుకునేది, కోపం తెచ్చుకోవాలి. పని మనుషుల మీద, కింది వర్గాలకు తప్పదండి. కొన్ని చోట్ల పని వారు, ఇంట్లో వాళ్ళ మీద భార్య అయినా భర్త అయినా ఒక్కోసారి, మొగుడు కూడా ఒక్కోసారి ఓ మాట అంటే కానీ పనిచేయడు. ఏం చేద్దాం, అనవలసిందే, తప్పదు. ఏదో భార్య అయినా అంతే. రాష్ట్ర వ్యాప్తంగా 12 బ్రాంచీలు కలిగి గత 20 సంవత్సరాలుగా వేలాది జంటలను ఒకటిగా చేసిన ఏకైక మహిళా సేవా సంస్థ భావన వివాహ వేదిక. నిర్వాహకురాలు శ్రీమతి పూర్ణ దయానంద్. ఫోన్ నంబర్స్ 9848020584 924620484 0402377125 www.bhavanamarriage.com info@bhavanamarriage.com. ఇంత అందమైన అమ్మాయికి ఎటువంటి పాదాల? ఉత్తమమైన వనమూలికలతో తయారు చేయబడిన క్యార్వెల్ ఫుట్ క్రాక్ క్రీమ్ వాడటం ద్వారా మీ పాదాల పగుళ్లను లోపల నుండి నయం చేసి మృదువైన చర్మంగా మారుస్తుంది. ఇవన్నీ నేను వ్యాపార పరంగా చెప్తున్నవి కావు, వాడిన అనుభవంతో చెప్తున్నాను. ఈ పంచతులసి మీ ఆరోగ్యానికి పంచామృతం. చించి ఆనందిద్దాం, లోకాన్ని మైమరచి జీవిద్దాం. తిరుపతి భీమా శ్మశాన. రంగు రంగుల రంగవల్లులు స్వాగతించిన వాకేళ్ళు, నిండు మనసులు కలిసి మెలిసి పొలువు తీరిన కోవెళ్ళు, పురమి తల్లికి సిరుల జల్లు, సాంప్రదాయపు పుట్టినిళ్ళు. శ్రీలోకిళ్ళు, సాంప్రదాయాల పుట్టినిళ్ళు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమని జగర్షణం. కాస్త గట్టిగా ఉండకపోతే ఏమో, ఆయన అదో రకంగా ఉన్నారు బాబోయ్, అసలే కోపదారు మనిషి. అది కొంచెం వెంటనే ఇంట్లో గిన్నెలు సర్దేస్తారు, సర్దుకొని ఉండాలి. ఆ మాత్రం మూతికి బిగింపు ఉండాలి, లేదా కాపురం నడవదావు. ఇంకా అలా నీ కష్టమాను కొండముచ్చు మొహం వేసి కూర్చోద్ది, ఇంకా 2 నిమిషాలు అంతే అయిపోయింది. మళ్ళీ వెంటనే శుభ్రంగా నడుమే చేయడమే హాయిగాను, నడుస్తుంది కాపురం. అదే లెక్క, కెనుకను తెచ్చుకొని భంగించియు. అతన్ని ఏదో రకంగా కాస్త ఉంచుదామని చూశా, జంకించియు భయపడదామని చూశా. జెండాపే కపిరాజు అవన్నీ అంటే ఇదంతా నాటకం, అందుకే జగన్నాటక సూత్రధారి. ధిక్కరించియో, ఆ నువ్వెంత అలుగుటయే ఎరుంగని అన్నా. తృణీకరించియో, కన్నులు పదివి ఊరైన అని నొత్తురు సొత్తురు, అది తృణీకరించు. అన్ని సరిగ్గా 4 పద్యాలు 4 మాటలు ఉదాహరణ, అది తిక్కర గారి వచనం. ఇంత చేసి మళ్ళీ నాకే అనిపించింది బాబా ముండికేస్తాడేమో పాపం. వెన్నదినే మనిషికి ఎంత కష్టం తెచ్చిపెట్టారండి వీళ్ళు. ఇది రాయవారం అంటే సున్నం, ఇది వెన్న కాదు. గోపికల కవుగిట్లో హాయిగా ఉండే మనిషికి దుర్యోధనుడు కవుగులు వచ్చింది, సంత ధృతరాష్ట్రుడు కవుగులేను. మళ్ళీ వెంటనే అనుకున్నాడు పాపం, కార్యంబు భగ్నంబు ఒకటి కొల్లక వెండయో శాంతవచనంబులు పలకితి పరమాత్మ, ఏమనాలయ్యా నీ దయని.
ఎంత తాపత్రయపడతావు జీవుల కోసం, మేమెంత మూర్ఖులం నిజంగా. పోని మొండికేస్తాడేమో మరీ మూర్ఖుడైపోతాడేమో అని వెండి శాంతవచనంబులు పలికితే మళ్ళీ కొంచెం నెమ్మదిగా, అలా కాదు బావా ఇలా కాదని మహర్షులు చేసి చెప్పించానని నేను చెప్పాను. అప్పుడు అతన్ని అశక్త దుర్జనత చేయునడలా, ఇంక అశక్త దుర్జనత్వం చేతకాక తాళతో కట్టేద్దామని చూశాడు వెర్రివేదవా. అప్పుడు అమానుషంబులకు కొన్ని వెడమాయలను బండి పెక్కు పోకలను పోయేది. ఇది గమనించండి. విశ్వరూప సందర్శనం చూపించా, నేనే ఉండో చెప్పా. అకమాఢ్యోభిజన వానస్మి కోన్యోస్తు శుద్రసోమయ యక్షే దాస్యామి మోదృశ్యే ఇత్యజ్ఞాన విమోహిత. భగవద్గీతలో చెప్పిన మాట ఒక్క మాట కూడా వ్యతిరేకంగా శ్రీకృష్ణ జీవితం ఉండదు. నేనే గొప్పవాణ్ణి, నేనే విశ్వరూపం చూపించా, దెబ్బ దిమ్మ తిరిగిందయా, నలుగురు పడ్డారు కింద, ధృతరాష్ట్రుడు ఏమడిగాడు తెలుసా, గుడ్డాడి కళ్ళిచ్చా, ఇవన్నీ చెప్పట్లా. ఎందుకంటే పరమాత్మ ఎన్నికల్లో నిలబడ్డావు, ఆయన ఓట్లు అక్కర్లేదు. దాన్ని ఎంత మామూలుగా చెబుతున్నాడంటే వాడు పనికిరాని పని ఏదో చేద్దాం చూశాడు. అశక్త దుర్జనత చేతకనబడి చేస్తారు కదా, దుర్జనత్వం ఇంకా ఏం చేయలేక వందిద్దామని చూశాడు. చూస్తే అమానుషంబులకు కొన్ని వెడమాయలను పన్ని పెక్కుపోకలను పోయింది. పెక్కుపోకలు ఏమిటండి, విశ్వరూపం చూపించానని చెప్పకుండా ఏమో చేశానులే. అంటే ఏమిటి విశ్వరూపం అనగానే అర్జునుడు ధర్మ బావా ఓసారి ఈ సినిమా సెకండ్ షోనా అడుగుతారు మరి, విశ్వరూపం చూపించేవా అది ఏమిటో ఎలా ఉంటుంది, మరి ఫిల్టర్ కాఫీ కూర్చో అక్కడ అంత తేలిగ్గా చూపించరు, వాళ్ళకి చూపించే పరిస్థితి వచ్చినప్పుడు చూపిస్తారు. అందుకని దాన్ని అలా కవరేజ్ ఏదో చేశానులే, ఇంకా అంటే ఆ వివరాలన్నీ చెబుతూ అడుగుతారు మళ్ళీ ఎక్కడా చేసిన